హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాగి రోటీ ప్రిపేర్ చేస్తున్నాను మునగాకు కాంబినేషన్తో. ఇది చాలా చాలా బాగుంటుంది, అలాగే హెల్దీ రెసిపీ. ఈ తయారీ విధానం చూద్దాము. రాగి రోటీకి మునగాకు ఒక కప్పు తీసుకుంటున్నాను, ఒలిచిపెట్టుకున్నది. అలాగే రాగి పిండి ఒక కప్పు, ఆనియన్ ఒకటి తరిగి ఉంచుకున్నాను, అది తీసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కొంచెము, వెల్లుల్లి కొంచెము. కొద్దిగా వాటర్ని హీట్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ గోరువెచ్చగా కాగితే చాలు పిండి కలుపుకోవడానికి. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో రాగి పిండి, ఆనియన్స్, అలాగే మునగాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని సరిపడా కలుపుకోవాలి. ఇది బాగా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిన తర్వాత కాంచి పెట్టుకున్న వాటర్ కొద్దిగా పోస్తూ పిండి మిక్స్ చేసుకోవాలి బాగా. కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చాలా చాలా బాగా వస్తుంది రోటీ. ఇలా గోరువెచ్చని వాటర్ పోయడం వల్ల పిండి స్మూత్గా వస్తుంది. అలాగే చేత్తో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది. అలాగే చిన్న చిన్న ఉంటలు చేసుకొని బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని తడిగుడ్డ ఒకటి తీసుకొని అందులో ఈ పిండి పెట్టుకొని తట్టుకోవాలి రొట్టెల్లాగా. వాటర్ రద్దుకొని కొద్ది కొద్దిగా తట్టుకుంటూ చుట్టూ సైడ్ కటింగ్స్ లేకుండా ఈవెన్గా అంతా బాగా వచ్చేలా తట్టుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము. రోటీని వేసుకున్నాము. ఇది టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి రోటీ. ఈ రోటీ కాలుతూ ఉంటుంది. అలాగే ఇంకో రోటీ రెడీ చేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల రొట్టెలు చాలా బాగుంటాయి. అలాగే మునగాకు మంచి హెల్దీ రెసిపీ కదా, చాలా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది రెడీ అయిపోయింది. అలాగే ఇంకోటి వేసుకున్నాము. రాగి పిండి మంచి హెల్దీ రెసిపీ, అలాగే మునగాకు మంచి హెల్దీనే. ఈ రెండింటి ఉపయోగాలు మనకు తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, ఇది రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, రాగి రోటీలు రెడీ అయిపోయాయి. ఇది కారంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.